ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని న్యాల్కల్ మండలం డప్పూర్లో ఈరోజు రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. న్యాల్కల్ మండలానికి సంబంధించిన 3 గ్రామాలకు సంబంధించిన సుమారు 2000 ఎకరాల భూమిని, వ్యవసాయ భూమిని ఫార్మా కంపెనీల కోసం సేకరించడం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు, అట్లాగే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో పాటు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, అట్లాగే ఇంకా పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరై రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దని, రైతులకు అండగా ఉంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూముల్ని అప్పగించడానికి అంగీకరించేది లేదని చెప్పి ఆయన తేల్చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అవసరమైతే కోర్టులకు కూడా వెళ్తామని చెప్పారు. ఇక మరో ముఖ్యమైన వార్త, సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట జిల్లాలో దుబ్బాకలో మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ దాష్టీకాన్ని ప్రదర్శించారు. అక్కడి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి ప్రయత్నం చేశారు. ఆయన ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి దుబ్బాకకు వస్తున్న క్రమంలో ఆయన కాన్వాయ్పై గుడ్లతో దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ఘటనను బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. సిద్దిపేట పట్టణంలో సిద్దిపేట ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు. తమ హక్కుల్ని పరిరక్షించాలని, తమకు ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టాలని చెప్పి ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. మరో ముఖ్యమైన వార్త, కొండపాక మండల కేంద్రంలో బీఆర్ఎస్వి యూత్ ఆధ్వర్యంలో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆమె కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఓయూ సంబంధించిన విద్యార్థి నాయకులు ఈ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇవి ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు.